శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం భార్యాభర్తల గురించి ఒక వశీకరణ ప్రక్రియ తెలుసుకుందాం. ఇది చాలా త్వరగా పనిచేస్తుంది, అలాగే చాలా చాలా శక్తివంతమైనది. అంతకంటే ముందు కార్యసిద్ధి మంత్రాలు, యంత్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాలు, వశీకరణ మంత్రాలు, చేతబడి సమస్యలు, యంత్రతంత్ర మంత్ర రహస్యాల గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు పూర్తి విషయంలోకి వస్తాము. ఇప్పుడు భార్యాభర్తల గురించి వశీకరణ ప్రక్రియ తెలుసుకుందాం. ఈ వశీకరణ ప్రక్రియ వల్ల దూరమైన భార్యాభర్తలు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, ఇంకా ఇతర సమస్యలు చాలా త్వరగానే నయమవుతాయి. మీరు అన్యోన్యంగా ఉంటారు. ఇప్పుడు మొదట ఒక తెల్ల కాగితం మీద యంత్రము రాయాలి. రాసి ఈ మధ్యలో మీరు ఎవరినైతే మీ దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నారో మీ భార్యాభర్తల ఇంటి పేరుతో సహా ఈ మధ్యలో రాయాలి. రాసిన తర్వాత పసుపు, కుంకుమ ఈ రెండు తీసుకోవాలి. తీసుకొని పసుపు మీద, కుంకుమ కింద పెట్టి ఒక మంత్రము చెప్పిస్తూ ఉండాలి. ఫస్ట్ ఈ యంత్రము ఎలా రాయాలో చూద్దాం. చూడండి, ఈ యంత్రము ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానో అలానే రాయండి. ఎటువంటి పొరపాట్లు చేయకండి, ఎందుకంటే ఇది తంత్రము. తంత్రంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా ఈ తంత్రము ఫలించదు. మనం ఇదంతా చేసి వృధా అవుతుంది. సో ఈ యంత్రము ఎలా రాస్తున్నాను చూడండి. ఎక్కడ ఏం పెడుతున్నాను ఒకదాని తర్వాత ఒకటి రాయండి. వీలైతే ఒక పేపర్ మీద ఈ ప్రక్రియ అంతా రాసుకొని మీరు చేసేటప్పుడు చూస్తూ చేయండి. అప్పుడు చాలా సులువుగా అయిపోతుంది. ఇలా రాసిన తర్వాత యంత్రానికి ఈ మధ్యలో మీరు, మీ భార్య పేరు, మీ పేరు, ఇంటి పేరుతో సహా పూర్తిగా రాయండి. ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు మీరు భర్త అయితే మీ భార్యని, మీరు భార్య అయితే మీ భర్తని తలుస్తూ ఉండాలి. వారి పేరు చెప్పిస్తూ ఉండాలి. అలా చేస్తే ఈ సంకేతం వారికి వెళుతుంది. ఈ యంత్రము రాసిన తర్వాత ఈ మంత్రము జపించాలి. ఈ మంత్రం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఓం అముఖ్యం వశ్య కురుకురు స్వాహి. అముఖం వచ్చిన చోట మీరు ఎవరైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారి పేరు తెలుస్తూ ఉండాలి. ఈ మంత్రము జపించిన తర్వాత ఆ యంత్రం మీద పసుపు మరియు కుంకుమ వేయాలి. వేసిన తర్వాత ఆ పసుపు కుంకుమని ఆ యంత్రంలో మలిచి అందులో ఉన్న పసుపు కుంకుమని 11 రోజులు నుదుటిలో పెట్టుకుంటే మీ భార్య లేదా మీ భర్త మీకు పూర్తిగా వశమవుతారు. మీ మాట వింటారు. మీరే వారికి జీవితం అవుతారు. ఇలా చేయడం ద్వారా మీ వివాహ జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండడం ఎంత నిజమో దుష్టశక్తి ఉండడం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గురువుగారికి సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. గురుగారిని సంప్రదించవలసిన నెంబర్ 9110380509.